అర్హత ప్రవేశ పరీక్ష ఆల్ ఇండియా కోటా ద్వారా వైద్య కళాశాలల్లో ఓబీసీకి రిజర్వేషన్ కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసినందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్ యువజన కాంగ్రెస్ నాయకులు అంకం సీతారాం ధన్యవాదాలు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రిజర్వేషన్లు నిరాకరించడంతో 2017 నుండి 11,000 సీట్లను కోల్పోయామని నిట్ అఖిల భారత కోటా ద్వారా భర్తీ చేసే పలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల వైద్య కళాశాలల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు నిరాకరిస్తున్నారన్నారు. ఈ విషయాన్ని అఖిల భారత కోటా కింద షెడ్యూల్ కులాలకు 15% షెడ్యూల్ తెగలకు 7.5% ఓబీసీలకు 10% సీట్లను కేటాయించిన విషయాన్ని సోనియా ప్రధానికి లేఖ ద్వారా తెలియజేశారని ఓబీసీ అభ్యర్థుల రిజర్వేషన్ల రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలోని వైద్య విద్యా సంస్థలు అమలు చేయడం లేదని కేవలం జాతీయ స్థాయి వైద్య విద్యా సంస్థల్లోనే ఓబీసీ కోటా వర్తింపజేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఈ రిజర్వేషన్ కోటాను అమలు చేయాలని కోరారు. అర్హులైన అభ్యర్థులు వైద్య విద్యను అభ్యసించడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయని సోనియా గాంధీ ప్రధానికి లేఖలో పేర్కొన్నట్లు సీతారాం తెలిపారు. జాతీయ ప్రవేశ పరీక్ష అర్హత నిట్ మెడికల్ కాలేజీలో ఓబీసీ రిజర్వేషన్ కోరుతూ ప్రధానమంత్రి మోదీ గారికి మా శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారు లేఖ రాసి ఓబీసీ పట్ల రిజర్వేషన్ కోరుతూ ఆవిడ లేఖ రాశారు. లేఖ ముఖ్య ఉద్దేశం మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఓబీసీ 10% రిజర్వేషన్ చెప్పి ఇవ్వమని చెప్పి 2017లో చెప్పడం జరిగింది. 2017 నుంచి ఇప్పుడు దాకా సుమారు 11,000 మంది మెడికల్ విద్యా వైద్య కళాశాల మెడికల్ సీట్లు కోల్పోవడం జరిగింది ఓబీసీ విద్యార్థులు. దానికి దానికోసం మా సోనియా గాంధీ గారు లేఖ రాశారు. వెంటనే బీజేపీ ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఈ ఓబీసీ రిజర్వేషన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుతూ మేము ఈ కాంగ్రెస్ పార్టీ జరుపుకున్నాం.